రాజీ సినిమా ఇప్పుడే చూశాను. ఇట్స్ తెలుగు సినిమా అనడానికి బేసిక్లీ చాలా గర్వపడే సినిమా ఇది. చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా. డెఫినెట్లీ అందరూ చూసి, ఇంకా తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చాలా వస్తున్నాయి, గాజీ కూడా దాంట్లో ఒకటని నేను అనుకున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్ అందరూ సూపర్ జాబ్. ఆల్మోస్ట్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లా ఉంది, బాలీవుడ్ అని కూడా అనలేము. డెఫినెట్లీ ఈ సినిమా చూడండి. గాజీ ఇప్పుడే చూసాం, 2 డేస్ ముందే చూపించారు మాకు పివి గారు. ఫస్ట్లీ సంకల్ప్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యాన్. అంటే ఒక సినిమా అంటే ఎలాంటి ఒక, ఇప్పటివరకు తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమాలో ఉన్న గ్రామర్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసి వాటన్నిటి గురించి పట్టించుకోకుండా ఒక సినిమాని ఎలా తీద్దామనుకున్నాడు, ఒక సబ్మరైన్ సినిమా, అండ్ అందులో చేసిన ప్రతి ఒక్క డీటెయిల్ కానీ టు ద టీ, అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, కెమెరామెన్ మది గారు కానీ, ప్రొడక్షన్ డిజైన్ పేరేంటి శివం, అండ్ ఆర్టిస్ట్ రానా, ద వే యూ పర్ఫార్మ్ మ్యాన్, అండ్ కేకే గారు, అతుల్ కుల్కర్ణి గారు, ఓంపురి గారు, ఇట్స్ ఆల్ వర్డ్స్ ఆఫ్ యాక్టింగ్. And I think the way the production, the biggest commendable thing is that the production, the way it put together, VVP Gar Gani, Niranjan Reddy Garu, Matinee Entertainments, Anvesh, Jagan Mohan Reddy Garu, I think everybody who's associated with this product, Nizanga, they'll feel a lot proud, and this is a film that they'll cherish for a long time. Gazi is actually a film that not only Telugu film industry, but even the Indian film industry will be proud about. A very untold story, told in a very convincing way. And nizanga cinemalo ante just oka rendu submarines pettukoni oka kathanu nadipichi aa submarine prati oka detail gaani every to the T, not missing anything, you'll feel that you are in the submarine for all that while. Congratulations to you, Anvesh, Niranjan anna, Jagan Mohan Reddy garu, and everybody who is associated with this project. Please just come and watch the film, and ఇది చెప్పే మాటల్లో చెప్పలేం, ఇది యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజీవ్ ఒక అద్భుతమైన సినిమా. అసలు ఒక 2 అవర్స్ పాటు మనం ఒక సబ్మెరైన్లో ఉన్నంత ఫీల్ వచ్చింది, అండ్ చాలా డీటెయిలింగ్గా ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కూడా ఇంతకంటే బెటర్ చేసిందని నేను అనుకోను. నిజంగా ఇది మనం తెలుగు సినిమా, మనం గర్వపడాల్సిన సినిమా ఇది. నిజంగా సంకల్ప్ రియల్లీ హ్యాస్ డన్ గ్రేట్ జాబ్, అండ్ టీవీపీ గారు, నిరంజన్ గారు, జగన్ బాబు వీళ్ళందరి వల్ల ఇది సాధ్యమైంది. మస్ట్ వాచ్, కంపల్సరీ చూడాల్సిన సినిమా. ప్లీజ్ డూ వాచ్, ప్లీజ్. ప్రెస్కి అందరికీ షో చూపించడం జరిగింది, అండ్ ఎవ్రీబడి ఐ థింక్ లైక్ ఇట్ వెరీ మచ్. ఆడియన్స్ కూడా చూసేటప్పుడు, దిస్ ఇస్ ఇండియా ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్. మీరు ఇండియన్ సినిమాలో ఇలాంటిది ఎప్పుడు చూడకపోయి ఉండొచ్చు, చూడలేదు కూడా. సో డోంట్ మిస్ ద ఎక్స్పీరియన్స్. 17th మీ ముందుకు వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. నేను మీ డైరెక్టర్ సంకల్ప్. ఇప్పుడే గాజీ ప్రీమియర్ చూస్తున్నాం. మేము చేసినప్పుడు ఎంత ఆనందం, ఎంత గూజ్ బంప్స్ వచ్చాయో ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం. వీఆర్ ఆల్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ ఫిల్మ్ ఈరోజు వరకు రాలేదు, అండ్ ఇప్పుడు ఇంకా మా అందరికీ గూజ్ బంప్స్ తగ్గలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. మూవీ హిట్ అవన్నీ, అంటే ఆ హిట్ అని చెప్పడం చాలా నార్మల్గా ఉంటుందేమో, ఇట్స్ అ సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. You'll all feel proud about this wonderful film. Please do watch it and feel proud about this wonderful project. Thank you so much. Gazi andi, first congratulate cheyalsindi PVP garini, Matinee cinema, and deeni uttoram hindi lo kuda teeskelina Dharma Productions team. But the most important part is Sankalp, Suresh, the direction team, the technical team, actors anta okay andi, actors eppaina ఇచ్చింది బాగా చేయగలడానికి ఉంటారు, కానీ ద టెక్నికల్ టీమ్ హాస్ ఎక్సెల్డ్. ఈ ఎక్స్పీరియన్స్ మీరు తప్పకుండా చూడాలి, థియేటర్స్లోనే చూడాలి. ఇలాంటి మంచి మూవీస్ రావడానికి ప్లీజ్ కైండ్లీ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎ టైం. జై హింద్ ఎవ్రీవన్. ఐ జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ విత్ ఆల్ ద గాజీ టీమ్ మెంబర్స్, అండ్ ఇట్స్ సంథింగ్ నెవర్ సీన్ బిఫోర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మూవీలో ముందే నాకు మంచి రోల్ ఇచ్చిన సంకల్ప్ డైరెక్టర్ గారికి, థ్యాంక్స్ అండ్ మూవీ చాలా బాగుంది, నో వర్డ్స్ టు సే.
డెఫినెట్గా ప్రతి ఇండియన్ మస్ట్ వాచ్ అండ్ Bahut khushi hui to be part of this film. It is a one of a kind film and I'm so happy at you know how things have gone. Please do watch it on the 17th of Feb. You know it's, everyone has come together to put a very good film together. So please do watch it.